ఇష్టమైన పని, ప్రేమించినటువంటి పని చేయడంలో ఉన్నటువంటి ఆనందం మరెక్కడా లేదు. చిన్ననాటి నుంచి ఎంతో ఇష్టమైనటువంటి పని శరత్కి సినిమా రంగంలో ప్రవేశించడం. కావున అది ఈరోజు నెరవేరుతూ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే భగవంతుని యొక్క గురు పరంపర యొక్క ఆశీస్సులతో ఇది విజయవంతం కావాలని నేను కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. Now we will have the teaser launch of Seetha Ramuni Kosam. ఈ ఏకాగ్రతతో సమర్పణ భావంతో కూడినటువంటి ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటివి ఆంతర్యంలో ఉన్నటువంటి ప్రేరణలో నుంచి వస్తాయి. ఇప్పుడు మనం ఈ టీజర్ని ఫస్ట్ లుక్ని చూసినప్పుడు వీళ్ళ లోపల ఉన్నటువంటి కళ ఏ విధంగా ప్రకటితమవుతూ ఉంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. అందుకని ఇది సీత రాముని కోసం సినిమాలో పనిచేసినటువంటి వారందరికీ, ప్రథమంగా అనిల్ గోపిరెడ్డి గారికి, అలాగే శరత్ గారికి, కారుణ్య గారికి, మిగతా వారందరికీ కూడా నా శుభ అభినందనలు. ఒక అమ్మాయి ప్రేమించడం అంటూ మొదలు పెడితే ఒక మగవాన్ని ఎంత బాగా ప్రేమిస్తుంది, ఆ ప్రేమ కోసం ఏ లెవెల్ దాకా వెళ్తుంది, తను చనిపోయాక కూడా ఎలా ప్రేమిస్తుంది, ఇదే మా సినిమాలోని విభిన్నమైన పాయింట్. ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా తను ప్రేమించిన వ్యక్తిని ఇంకా ఎలా ప్రేమిస్తూనే ఉంటుంది, ఈ కాన్సెప్ట్తో మా సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్వామి చిదాత్మానంద గారు. సో వెళ్ళిపోయారు ఇప్పుడు. సో ఈ రియల్లీ బ్లెస్డ్ మీ టుడే. అతను వస్తాడని అనుకోలేదు, కానీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. షూటింగ్ అయినాక మన పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక ఇదే ఫస్ట్ ఈవెంట్ నాది. సో అమ్మ స్వామీజీ వచ్చి పోస్టర్ అండ్ టీజర్ రిలీజ్ చేయాలని అనుకున్నాను. సో అదే జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. మూవీ రిలీజ్ అయినాక సక్సెస్ నాకు ముందే వచ్చింది, ఎందుకంటే స్వామీజీ అమ్మ నాది నా ఫస్ట్ మూవీ రిలీజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్స్ అనిల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అనిల్కి ఏమనిపించిందో తెలియదు కానీ నన్ను పెట్టుకొని తీసిండు. సో సార్ సాహిబ్ వందనాలు, మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా పీపుల్కి ఆల్సో చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో నేను టైటిల్ రోల్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అనిల్ గోపిరెడ్డి సార్ అండ్ శరత్ గారు కూడా నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా డీఓపి జేపీ సార్ చాలా బాగా చూపించారు అందరినీ కూడా, ఈవెన్ నన్నే కాదు, హీరో అండ్ పాప ఆల్ ఆర్టిస్ట్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ మంచి రైటర్ గారు దొరికారు, వేణు గారు, సీన్స్ కూడా అన్ని చాలా బాగా రాశారు ఆయన డైలాగ్స్ కానీ ప్రతిదీ. అండ్ థ్యాంక్ యూ సాయి గారు, మంచి టీజర్ ఇచ్చారు మాకు, అలాగే ట్రైలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఐ హోప్ సో త్వరలోనే మూవీ మీ ముందుకు రాబోతుంది. మీ అందరు చూసి మమ్మల్ని ఇంకా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సీత ఎడిటర్ గారికి ఒక చిన్న క్యూట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది, టీజర్ ట్రైలర్ ఇంకా బాగుండాలి అని. ఓకే, ఇంకా మాట్లాడారు, లెట్ సీ అనిల్ గోపిరెడ్డి గారు ఏమంట. సాధారణంగా మీకు ఈ ఈవెంట్ చూస్తే చాలా సింపుల్గా అలా ఉందనే ఫీలింగ్ మీకు ఉంది, బట్ వాంటలీ 2 డేస్ బ్యాక్ మన సినిమాని కొత్తగా ముందుకు తీసుకెళ్దాం, సెలబ్రిటీస్ని ఎవరెవరిని పిలుద్దాం, లిస్ట్ అవుట్ చేసుకుందాం, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు అనుకునే టైం లోపల ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకెళ్తే చిన్న సినిమా మనది కొత్త ప్రయత్నం అని ఎందుకు చెప్పానంటే, జన్మనిచ్చిన తల్లి, బుద్ధులు నేర్పిన, చదువులు నేర్పిన గురువు, అంతకు మించి సెలబ్రిటీస్ ఉండరు. ఫస్ట్ ప్రయత్నాన్ని మనం ఇట్లా మీడియా ముందుకెళ్దాం, తర్వాత వి విల్ గో స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి అనగానే వెంటనే శరత్ కొంచెం ఫీల్ అయ్యాడు. అంటే ఏ రకంగా అంటే సెలబ్రిటీస్ ఉంటే అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి, అంటే బ్లెస్సింగ్స్ కావాలి ఫస్ట్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. మీకు కానీ మన క్రూ కానీ గురువుకు తల్లికి మించినటువంటి గొప్ప సెలబ్రిటీస్ ఉండరు. అలా వెళ్దామని చేసిన కాన్సెప్ట్ ప్రయత్నం ఇది. సో ఆఫ్టర్ వైకుంఠపాలి
ఆఫ్టర్ బిస్కెట్ నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ సీతారాముని కోసం. ఇది నాకు చాలా హార్ట్కి దగ్గరగా ఉన్న కథ. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఐ టుక్ టైమ్ ఆఫ్టర్ బిస్కెట్ మూవీ అండ్ మధ్యలో 2-3 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. దెన్ ఈ క్రూను జనవరిలో స్టార్ట్ చేస్తే శరత్ అండ్ చిన్న చిన్న క్యూట్ బేబీ శాన్వి రెడ్డి, మదీహ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఆల్మోస్ట్ 2 మంత్స్ వర్క్షాప్ చేసిన తర్వాత, డమ్మీ షూట్ చేసుకున్న తర్వాత అండ్ ఓపిక్గా ఈవెన్ వర్క్షాప్లో కూడా మేకింగ్లో కూడా దగ్గరుండి ఐఫోన్తో షూట్ చేసి వీళ్ళు సరిగా కనపడుతున్నా లేదా మన క్యారెక్టర్కి అని ఎడిటింగ్ చేసేసుకొని ఒక సినిమా చేసుకున్న తర్వాత రెడ్ కెమెరా ఇచ్చాం. అండ్ ఐ అప్రిషియేట్ దాట్. అండ్ ఓపిక్గా ప్రతి షాట్ని శరత్ రాగానే ఫస్ట్ ఫిల్మ్ కాదు ఫస్ట్ ఐఫోన్లో చేద్దాం. దెన్ యు నో యువర్ సెల్ఫ్, నువ్వు ఎలా కనపడుతున్నావు, ఎలా చేస్తున్నావు. ఎందుకంటే మూవీ అనేది ఒక్కసారి మార్కెట్లో రిలీజ్ అయితే అది పూర్వజన సుకృతం అని అంటారు. ఎందుకంటే అది ఎప్పటికీ చనిపోదు. మనం చనిపోయినా మూవీ అలాగే ఉంటుంది. సో పర్ఫెక్ట్ పిక్చర్తోనే ఎంటర్ కావాలి. అండ్ ఐ అప్రిషియేట్ శరత్ ఎందుకంటే తనకి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.